ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏడాది ఎలా ఉంటుందో ట్రైలర్ చూపించేందుకు ఈ వారం తన ఆర్టికల్ కొత్త పలుకును చక్కగా ఉపయోగించుకున్నారు ఇప్పటి వరకు రకరకాల కేసుల విషయమే ఆయన వెంటాడుతోందని ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా ఆయన చుట్టుముట్టుతోందని ఆర్కే తేల్చేశారు జగన్ గురించి ఈ వారం ఆర్టికల్లో ఆర్కే చాలా ప్లాన్డ్గా మైండ్ గేమ్ ఆడారు వైఎస్ భారతిరెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు షర్మిల సాక్ష్యం గురించి షర్మిల సాక్ష్యం చెప్పబోతుందనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సిబిఐ అధికారుల దూకుడు కూడా ఆయన వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు తేల్తాయా లేదా గానీ ఈడీ కేసులు మాత్రం తేలిపోతాయన్నటువంటి అభిప్రాయం కొంతకాలంగా ఉంది అదే జరిగితే తన చాయిస్గా సీఎం జగన్ భారతి రెడ్డిని రెడీ చేస్తున్నారని పాలనా వ్యవహారాల్లో ఇప్పటికే ఆమె జోక్యం చేసుకుంటున్నారని ఆర్కే రాసుకొచ్చారు అదే సమయంలో ఆ ఛాయిస్ భారతి రెడ్డిది కాదని సీఎం జగన్ తల్లి విజయలక్ష్మిదని కుటుంబంలో గొడవ జరుగుతోందని ఆర్కే కొంతకాలంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో భారతి రెడ్డికి ఛాన్స్ ఇవ్వకూడదని తల్లి విజయమ్మకి అవకాశం ఇవ్వాలని షర్మిలు పట్టుబడుతున్నట్టుగా కూడా ఆయన రాసుకొచ్చారు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలియదు కానీ వైఎస్ కుటుంబంలో విభేదాలు బహిరంగ రహస్యంగా మారాయంటూ ఆయన రాసుకొచ్చారు ఇప్పుడు షర్మిలకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ విషయంలో జగన్ కి ఫిస్ చేసే అవకాశం షర్మిల లభించిందని ఆర్కే చెప్తున్నారు ఎందుకంటే ఆమెకి ఆమెని సాక్షిని చెప్పమని సిబిఐ అధికారులు సంప్రదించారట దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారట అంతవరకు ఓకే కానీ ఈ అంశంలో ఆర్కే భారతీరెడ్డిని లాగేశారు వివేక హత్య కేసు జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డికి ఎవరెవరు ఫోన్ చేశారో బయటకు తీసిన సిబిఐ వారిలో భారతి రెడ్డి కూడా ఉన్నారని తేల్చారంటూ బా పెద్ద బాంబే పేల్చారు ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో దీంతో ఆమె కూడా సిబిఐ ప్రశ్నించడానికి రెడీ అవుతుందంటూ ఆయన రాసుకొచ్చారు ఏది నిజమో కాదో తెలీదు కానీ ఆర్కే అటు షర్మిల సాక్ష్యం రాబోతోందని ఇటు హత్య గురించి భారతి రెడ్డికి ముందే తెలిసిన అంశాన్ని కూడా ఒకేసారి మీద తీసుకొచ్చారు ఇంటర్ లింక్గా గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ ఛేదిస్తే వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందంటూ ఆయన రాసుకొచ్చారు దాంతో జగన్ మీద ఉన్నటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యేట్లా ఉందని ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో మొత్తం రాసుకొచ్చారు